1000 రూపాయలు పెట్టమని చెప్పిన. అందుకే పెన్షన్ 1000 రూపాయలతో ప్రారంభించాం. సంపద పెంచుకున్నాం, 2000 రూపాయలు చేసుకున్నాం. నేను ప్రకటించిన మొన్న అందరికి పెరుగుతుంటే జీతాలు, ఉద్యోగస్తులకు పెరితే అందరికి పెరితే, మరి వాళ్ళకి పెరగద్దా పాపం. 5000 రూపాయల పెన్షన్ చేస్తామని డిక్లేర్ చేసిన మొన్న. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. ఎన్నడన కంటి వెలుగు అనే ఒక కార్యక్రమం వస్తుంది, గ్రామాలకు వైద్య బృందాలు వస్తాయి, మొత్తం యావత్ మంది ప్రజల కళ్ళు పరీక్షలు చేస్తారని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? ఏ చరిత్రలను చూసినరా? కాంగ్రెస్ రాజ్యంలో ఇటువంటి కథలు ఉండేనా? 3 కోట్ల మంది ప్రజలకు మొత్తం కళ్ళు టెస్ట్ చేసి 80 లక్షల మందికి ఉచితంగా అద్దాలు ఇచ్చినాం. 80 లక్షల అద్దాలే ఉన్నాయి తెలంగాణలో మేము ఇచ్చినటువంటి. ఈ 80 లక్షల అద్దాలు మాయుండంగా కాంగ్రెస్ ఎట్లా వెళ్తుందని నాకు అర్థం కాదు. ఇవన్నీ కట్టుకథలు కాకపోతే, తమాషాలు కాకపోతే, ఇట్లా చాలా ఉన్నాయి. ఇంతకుముందు ఆడబిడ్డలు ప్రసవం కావాలంటే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే దోపిడీ, ఇష్టం వచ్చిన పనికిమాలిన ఆపరేషన్లు చేయటం, ఇవాళ దర్జాగా అమ్మఒడి వాహనాలు గర్భవతులను తీసుకెళ్ళి పరీక్షలు చేయించి రూపాయి ఖర్చు లేకుండా తగిన మందులు గోళీలు ఇచ్చి మళ్ళా ప్రసవాన్ని తీసుకెళ్ళి సులభంగా మంచిగా ప్రసవం చేయించి మళ్ళా కేసీఆర్ కిట్ ఇచ్చి అమ్మాయి ఉడితే 13,000 ఇచ్చి అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చి మళ్ళా దర్జాగా అమ్మఒడి వాహనం తెచ్చి ఇంటికాడ దిస్తూ ఉన్నారు. ఏ చరిత్రలన్నా విన్నామా? ఇది విన్నామా అనండి. ఇట్లా జరుగుతుందని అనుకున్నామా? ఒక మానవీయ దృక్పథంతో కులము మతం అని చూడకుండా మొత్తం యావత్తు తెలంగాణను బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇట్లా ఎన్నో కార్యక్రమాలకు మీకు కళ్ళ ముందర ఉన్నాయి. పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నాం 1 లక్ష రూపాయలు, కొంత ఎంతో కొంత ఆసరా అవుతా ఉన్నది. ఇట్లా అనేక కార్యక్రమాలు మీరు చూస్తే మానవీయ కోణం కనపడుతుంది. కాంగ్రెస్ రాజ్యంలో రాక్షస కోణం ఉండే, ఇలా బీఆర్ఎస్ పరిపాలనలో మొత్తం మానవీయ కోణం కనపడుతుంది మీకు అడగ